हेलो, वेलकम टू माय चैनल पूजा किचन एंड ब्लॉग्स। चिकन बिरयानी इंट్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా నార్మల్ రైస్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను। ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। వీడియోలోకి వెళ్ళే ముందు మీలేవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ముందుగా చికెన్ ని చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకొని నీట్ గా వాష్ చేసి కుక్కర్ లో గాని ప్రెజర్ పాన్ లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి। కొద్దిగా కారం, పసుపు, ధనియా పౌడర్, అలాగే టేస్ట్ కి సరిపడా salt, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ రెసిపీస్ కి గాని బిర్యానీస్ చేసేటప్పుడు ముఖ్యంగా ఫ్రెష్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది। సో అది కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులో ఒక 2 టు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలకి ఈ స్పైసెస్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసి 2 టు 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి। బాగా ఓవర్ కుక్ చేయకూడదు, చికెన్ ఒక 60% కుక్ అయితే సరిపోతుంది। చూస్తున్నారు కదా, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని కుక్కర్ ఉడికించుకోవాలి। చికెన్ ఉడికే లోపు వేరే స్టవ్ ఆన్ చేసి ఇలా దల్సర్గా ఉండే ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి। అలాగే ఆయిల్ తో పాటు ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి। ఆయిల్ కొంచెం వేడవ్వాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఒకసారి ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి। ఇప్పుడు కొద్దిగా బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి। అలాగే ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేయకుండా చిన్న చిన్న ఉల్లిపాయల్ని తొక్క తీసేసి యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి। దంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి। బిర్యానీలో ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఈ విధంగా చేయండి। ఉల్లిపాయని తొక్క తీసేసి ఉల్లిపాయ పలంగా చిన్న చిన్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకునే వరకు అందులో ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। చూస్తున్నారు కదా, మరోవైపు చికెన్ అయితే ఉడికిపోయింది, అందులో మీకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ అంతే దగ్గరకు వచ్చేస్తుంది। సో దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి। ఈలోపు చూస్తున్నారు కదా, ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోతున్నాయి। ఇప్పుడు ఇందులో బియ్యం యాడ్ చేసుకోవాలి। బియ్యంని 2 times బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా పక్కన పెట్టుకోవాలి।
ఇలా బియ్యంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీ అంటుకోకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, బియ్యంని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం. ఆల్రెడీ మనం చికెన్లో అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్, సాల్ట్, అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అంత బాగా వస్తుంది. సో ఒక 5 మినిట్స్ వరకు ఇదే విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది రైస్, అసలు అంటుకోకుండా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా అడుగు అంటుకోకుండా ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నేను ఫ్రై చేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ ఇలా కొద్దిగా బాయిల్ అవుతున్న స్టేజ్లో చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇదే స్టేజ్లో ఒకసారి టేస్ట్ అది చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగు అంటుకోకుండా చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా కొంచెం ఇది బాయిల్ అవ్వాలి. ఇంకా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది. సో ఇది పూర్తిగా ఉడికే వరకు మరికొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచేయాలి. వెంటనే సర్వ్ చేసుకోకూడదు, ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. Thanks for watching.